మందికి రోజున కులం కులమంటే చాలా పిచ్చి దేవుణ్ణి నమ్ముకున్న తరువాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఆ బిడ్డలకు కులం ఉండకూడదు జాతి ఉండకూడదు మతం ఉండకూడదు మనమంతా కూడా సమానం ఒక తండ్రి పిల్లలం నేను రాజశేఖర్ రెడ్డి నేను రాజశేఖర్ నాయుడు నేను రాజశేఖర్ సాహెబ్ లేకపోతే నేను రాజశేఖర రావు నేను బ్రాహ్మణుని నేను ముస్లిముని నేను రెడ్డిని నేను కాపుని కమ్మ అనేటటువంటిది లేదు యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత ప్రతి వారు ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడి పవిత్రపరచబడ్డారు వారికి కులం లేదు వారిని గుర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా సెలవిస్తుంది మనమందరము ఒక ఇంటి వారం మనందరికీ తండ్రి యేసు వారు మనందరము ఒక ఇంటి వారం మనందరికీ తండ్రి యేసు ప్రభులవారు మన తండ్రిది ఏ కులమో అదే మన కులం నా తండ్రి కులం నాకు వర్తిస్తుంది ఆపాదిస్తుంది మీ తండ్రి కులం మీకు వర్తిస్తుంది ఆ రీతిగా లోకరీతిగా నాకు తండ్రి ఉన్నాడు ఆత్మీయంగా నాకు పరలోకపు తండ్రి యేసయ్య ఆయన కులమే నా కులం ఆయన మతమే నా మతం ఆయన జాతే నా జాతి భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ద్వారా ఒకరిని ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు ఒకరిని ఒకరు కొట్టేసుకుంటూ ఉన్నారు చంపేసుకుంటూ ఉన్నారు ఎందుకు చెప్తున్నానో తెలుసా వేసుప్రభల వారు వచ్చింది మతాలు మార్చడానికి కులాలు మార్చటానికి కా ఏసుప్రభుల వారిని నమ్ముకున్నది సంఘం లేకొచ్చి మేము రెడ్లము మేము కాపులము మేము కమ్మలము లేక మేము ముస్లిములము మేము చౌదరిలు దయచేసి మాట్లాడద్దండి ఆ రీతిగా మీరు మాట్లాడితే ఇంకా ఏసుప్రభు రక్తముతో మీరు కడగబడలేదని అర్థం మనమంతా ఒక తండ్రి పిల్లలము అలా మనమంతా ఒక తండ్రి పిల్లలం మనము ఒక ఇంట్లో ఉన్నాం ఇల్లు ఎవరిదంటే ఈ సంఘం ఎవరిదంటే ఏసుప్రభుది సంఘం ఎవరిది ఈ ఇల్లు ఏసుప్రభుల వారిది ప్రభుల వారి ఇంట్లో కులాలు మతాలు జాతులు ఇలాంటివి లేవు అంత మనము ఒక తండ్రి పిల్లలమ్ము ఎవరినైనా చూసినప్పుడు అక్క బాగున్నారా అని పలకరించాలి మనకంటే పెద్దవాళ్ళని ఎవరినైనా చూస్తే అన్న బాగున్నారా చిన్నవారిని చూస్తే చెల్లి బాగున్నావా అమ్మ చిన్నోడిని చూస్తే తమ్ముడు బాగున్నారా పెద్దవాళ్ళు నా వయసు వాళ్ళు అయితే నాయన బాగున్నారా తమ్ముడు కొడుకు బాగున్నారా ఇటువంటి మంచి సంబోధన ఉండాలి రే వాడు మాలోడ్రా వాడు మాదిగోడ్రా వాడు కాపోడ్రా ఈ దరిద్రము దేవుని ఇంట్లో ఉండకూడదు హల ఇది కులం అనేది ఒక బలమైన కొమ్ము అందుకే భారతదేశమంతా కూడా చాలా భయంకరంగా వ్యవహరిస్తూ ఉంది అది కూడా పోవాలి నాలుగవది నాలుగవ కొమ్ము ఏదంటే గర్వం మొదటి కొమ్ము ధనం రెండవ కొమ్ము స్త్రీ మూడవ కొమ్ము కులం నాలుగవ కొమ్ము గర్వం గర్వం ఉండకూడదు కొంతమందికి ఎన్నిసార్లు అయినా చెప్పని లోబడ్రే గర్వం నిండుకు శరీరం అంతా గర్వం తాండవమాడుతూ ఉంటుంది ఆ కళ్ళల్లో ఆ మాటల్లో ఆ చేష్టల్లో లోబడ్రే ఎంతైనా చెప్పండి లోపడరు వాళ్ళు అనుకుంటారు మనల్ని ఎవడు ఎదిరించేవాడని మనల్ని ఎవడు బెదిరించేవాడని మనం ఎవరికైనా ఎందుకు భయపడాలని బైబిల్ ఏమంటుందో తెలుసా నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అంటాడు ఒక వ్యక్తి దానికి ముందు వాళ్ళకి ఏమొస్తుంది గర్వం వస్తుంది అది నడిపిస్తుంది ఎక్కడికి నడిపిస్తుంది నాశనానికి నడిపిస్తుంది చాలామందికి కులబలం ఉంది కుల గర్వం ఉంది ధన గర్వం ఉంది జన గర్వం ఉంది అందము గర్వం కూడా ఉంది కొంతమంది అందంగా ఉంటే చాలా నిక్కుతారు పోతారు దయచేసి గమనించాల్సింది గర్వం ఒక్క నాటికి పనికి రాదు ప్రపంచంలో ఒకడు ప్రపంచానికే వ్యతిరేకంగా పని చేస్తున్నవాడు ఒకడున్నాడు వాన్ని ఏమంటారు సాతానుడు అంటారు ఎందుకు వాడు పరలోకం నుండి దేవుడు వాన్ని తోసేసాడు గర్వపడి బైబిల్లో చదువుకుంటే దేవుడు వానికి ఒక రాజ్యం ఇచ్చాడు దేవదో పరిపాలించే రాజుగా చేశాడు వానికి గర్వం వచ్చిన కారణాన అక్కడ నుండి ప్రభు పాతాళం లేకి తోచేశాడు పాతాళం గర్వం పనికి రాదు నీకిచ్చిన పెద్దలకి లోబడాలి నీకిచ్చినటువంటి భర్తకు లోబడాలి లోబడాల లోబడాల నీకిచ్చిన తండ్రికి లోబడాలి నీకిచ్చిన తల్లికి లోబడాలి ఇలాంటి లోబడే తనం లేని ప్రతి వారు కూడా గర్వులే ఈ గర్వం ఖచ్చితంగా నాశనానికి తీసుకెళ్ళిపోతుంది చాలా మంది అనుకుంటారు మనకి ఎవడు ఎదురు చెప్పేది నా నేను నా మాట అంటే మాటే ఎవడైనా మాట్లాడినే చూద్దాము ఎవరు మాట్లాడరు నీ లోపల ఉండే గర్వమే ఒకరోజు నీతో మాట్లాడుతుంది ఏమన్నా తెలుసా చూసినావా నిన్నెంత బాగా నాశనానికి నడిపించినానో ఈ నాశనము నుండి ఇంక నువ్వు బయటికి పో చూద్దాము అని అంటుంది ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత ఏడ్చినా నోరు కొట్టుకున్న గుండె బాదుకున్న నాశనంలో నుండి బయటకు వచ్చే ప్రసక్తి లేరు గర్వం పోవాలి గర్వం పోవాలి మీ తల్లిదండ్రులకు లోబడాలి మీ తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాలి మీ తల్లిని వ్యతిరేకించకూడదు మీ తండ్రిని వ్యతిరేకించకూడదు వారికి మోసం చేయకూడదు తల్లి తండ్రికి మోసం చేయకూడదు బైబిల్ అంటే అది నీ తల్లిని తండ్రిని సన్మానించుము అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు కొంతమంది తల్లిని సన్మానిస్తారు తండ్రిని సన్మా మొగుడిని సన్మానించరు ఏమన్నా మాట్లాడితే చాలు మొగుడికి మొగుడి గురించి చెడుగా చెప్పేది తల్లికి తండ్రికి జీవితాలు నాశనం అయిపోతాయి ఆడపిల్లలు దయచేసి మీ ఇంటి విషయాలు మీ భర్త విషయాలు మీ పుట్టింటికి చెప్పకూడదు బైబిల్ ఏమంటారు సారీ పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటే రోగం ఉంటే పది మందికి చెప్పు ఇంటి విషయాలు బయట చెప్పే ఆ స్త్రీని ఏమంటారంటే వేశ్య అంటారు పనికిరాని వేశ్య ఎంత జరిగిన అమ్మా ఇట్లా నైనా ఇట్లాంటాడు అంటాడు నాయనా వారిని అంటారు దయచేసి గమనించాలి ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు మీ తల్లిదండ్రులకు మోసాలు చేయొద్దండి మీ తల్లిదండ్రులకు అన్యాయాలు చేయొద్దండి కనీ పెంచిన వారు లోబడండి లోబడండి మీ భర్తకు లోబడండి భర్తకు మోసాలు చేయొద్దండి భర్తకు అన్యాయం చేయొద్దండి భర్తను అగౌరవపరచద్దండి లోబడాలి ఎంత లోబడాలనో అంత లోబడాలి భార్యల్ని ప్రేమించండి ఎంతగా ప్రేమించాలి ప్రాణం పెట్టునంతగా నీ ప్రాణం పోయినా పర్వాలేదు నీ భార్యని అంతగా ప్రేమించాలి బైబిల్ చెప్తాది అది భార్యని ప్రేమించని వాడు భర్తకు లోబడని భార్య వీళ్ళంత వ్యర్థులు ఇంకొకటి లేనే లేరు వీళ్ళు ప్రయోజనమే లేదు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి దుఃఖపరిచేవారే కానీ దేవునికి సంతోషాన్ని కలిగించేవారు కాదు గర్వము నాటికి మనిషికి పనికి రా